बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत विद्या मरियु उद्योग संबंधित समाचार आंध्र प्रदेश राष्ट्र व्याप्त निन्ना एसआई प्राथमिक रात परीक्ष जी मरी निन्न जरिगिनटुवंटि रात परीक्ष कठिनंगा उंदी अंटू अभ्यर्थुलु पेर्कोंटुन्नारु कष्टंगा करंट अफेयर्स प्रश्नलु अर्थमेटिक प्रश्नलु अलागे रेंडु वाराल्लो फलितालु రాష్ట్రంలో పోలీస్ ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం ఆదివారం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష చాలా కష్టంగా ఉందని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా జనరల్ స్టడీస్ పేపర్ 2 లో వర్తమాన వ్యవహారాలకు సంబంధించి చాలా కష్టమైన ప్రశ్నలు వచ్చాయని తెలిపారు. చరిత్రకు సంబంధించిన ప్రశ్నల్లో సగానికి పైగా కఠినంగా ఉన్నాయని ఆధునిక చరిత్రపై తక్కువ ప్రశ్నలు వచ్చాయని చెప్పారు. పాలిటీ నుంచి అడిగిన ప్రశ్నలు కనీస స్థాయిలోనే ఉన్నాయని జియోగ్రఫీ ఆర్థిక శాస్త్రం నుంచి అడిగిన ప్రశ్నలు కొంత సులువుగానే ఉన్నాయని రేపల్లెకు చెందిన అభ్యర్థిని ఒకరు వివరించారు. గతంతో పోలిస్తే భౌతిక రసాయన శాస్త్రాల నుంచి అడిగిన ప్రశ్నలు ఓ మోస్తరుగా ఉన్నాయని విజయవాడకు చెందిన అభ్యర్థి చెప్పారు. అర్థమాటిక్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1 లో అర్థమాటిక్ విభాగం నుంచి వచ్చిన ప్రశ్నలు కఠినంగానే ఉన్నప్పటికీ రీజనింగ్ విభాగంలోని ప్రశ్నలు కొంత సులువుగానే ఉన్నాయని ఓ అభ్యర్థి చెప్పారు. అర్థమాటిక్ విభాగంలో అడిగిన ప్రశ్నలు గణితాన్ని ఒక సబ్జెక్ట్ గా చదవని అభ్యర్థులు రాయటం కష్టమేనని భీమవరంకి చెందిన ఓ అభ్యర్థి అభిప్రాయపడ్డారు. ఒక్కో పోస్టుకు 367 మంది పోటీ, 411 ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహించగా 171,936 మంది అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. వారిలో 151,243 మంది పరీక్షకు హాజరయ్యారు. అంటే ఒక్కో పోస్టుకు 367 మంది పోటీ పడ్డారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి పోలీస్ నియామక మండలి వెబ్సైట్లో ప్రాథమిక కీ అందుబాటులో ఉంచుతామని నియామక మండలి చైర్మన్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. అభ్యంతరాలు 23వ తేదీ ఉదయం 11 గంటల్లోగా తెలియజేయాలని, పరీక్షా ఫలితాలను 2 వారాల్లో విడుదల చేస్తామని తెలిపారు. కాబట్టి ఎవరైనా అభ్యర్థులుంటే రాసినటువంటి వారు మరి ఈరోజు ప్రాథమిక కీ అనేది వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. పరీక్ష రాయడానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్. తెలంగాణలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన మోహన్ రావు కర్నూలులో ఎస్ఐ పరీక్ష రాయడానికి వెళ్తూ ప్రమాదవశాత్తు మరణించారు. శ్రీకాకుళం జిల్లా జులుమూరు మండలం దోమల్పల్లెకు చెందిన శోభన్ రావు రాములమ్మ దంపతుల కుమారుడు మోహన్ రావు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో 2వ బెటాలియన్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఏపీలో ఎస్ఐ ఆర్ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో దరఖాస్తు చేసుకుని పరీక్ష రాసేందుకు కర్నూలును కేంద్రంగా ఎంపిక చేసుకున్నారు. ఆదివారం అతని మృతదేహాన్ని కర్నూలు రైల్వే స్టేషన్కు కొద్ది దూరంలో పట్టాలపై గుర్తించారు. మృతదేహం నడుము వరకు 2 భాగాలుగా తెగిపోయి కాళ్ళు భాగం ఛిద్రమైంది. రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ సురేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిద్రమత్తులో కదులుతున్న రైలు దిగే క్రమంలో ప్రమాదానికి గురై ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కర్నూలులోని పుల్లారెడ్డి కళాశాల కేంద్రంలో పరీక్ష రాయడానికి వచ్చిన ఓ అభ్యర్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒంగోలులోని రైస్ స్పేస్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాలకు 4 అభ్యర్థులు సమయం దాటిన తర్వాత వచ్చారు. వారిని పరీక్షలకు అనుమతించలేదు. మొత్తం 291 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తానికి నిన్న జరిగినటువంటి ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష కఠినంగా ఉంది అనే విషయం అయితే అర్థమవుతోంది. ఈ రోజుకి విడుదల చేస్తారు. 2 వారాల్లో ఫలితాలనేవి విడుదల చేయబోతోంది ప్రభుత్వం. ఇక మేలిమి కానుక, జగనన్న కానుక, విద్యార్థులకు అత్యుత్తమంగా జగనన్న విద్యా కానుక, ఖరీదైన బ్యాగ్, సౌకర్యవంతమైన బూట్లు, ఆకర్షణీయంగా చెక్స్ యూనిఫామ్, పెరిగిన క్లాత్ పరిమాణం, బెల్టుల బాధ్యత స్పోర్ట్స్ ఉపకరణాల తయారీ సంస్థకు, 6, 7, 9 విద్యార్థులకు ఎన్సీఆర్టీ సిలబస్తో ద్విభాషా పాఠ్య పుస్తకాలు ఇప్పటికే మొదలైన ముద్రణ 24 నుంచి జిల్లా పాయింట్లకు, 1042 కోట్లతో 40 లక్షల మందికి పైగా విద్యార్థులకు కిట్లు, జేవీకే వస్తువుల నాణ్యత అమలు తీరుపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి, సర్కార్ చర్యలతో ప్రభుత్వ స్కూళ్లలో ఏటా పెరుగుతున్న ప్రవేశాలు, అందుకు తగ్గట్టుగా 5% బఫర్తో 5.06 కోట్ల పుస్తకాల ముద్రణ, సకాలంలో జేవీకే కిట్లు అందించేలా విద్యాశాఖ సన్నద్ధం, ముద్రణా కేంద్రాలు గోదాముల్లో ఆకస్మిక తనిఖీలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తూ అందజేస్తున్న జగనన్న విద్యా కానుకకు కిట్లను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరింత నాణ్యతతో సకాలంలో సమకూర్చేలా విద్యాశాఖ సన్నద్ధం చేసింది. 1042 కోట్ల వ్యయంతో 40 లక్షల మందికి పైగా విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందించేలా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి సరఫరాదారులందరికీ ఇప్పటికే వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. ఈసారి విద్యార్థులకు మరింత మన్నికతో కూడిన నాణ్యమైన బ్యాగులు, బూట్లను అందించనున్నారు. యూనిఫామ్ను ప్లెయిన్
క్లాత్ కాకుండా ఆకర్షణీయంగా రంగురంగుల చెక్స్ డిజైన్ తో రూపొందించారు. దుస్తులు కుట్టే సమయంలో సమస్యలు ఎదురుకాకుండా యూనిఫామ్ క్లాత్ ను అదనంగా పెంచారు. ఇక పాఠ్యపుస్తకాలు వర్క్ బుక్స్ ముద్రణ పనులు ఇప్పటికే ప్రారంభం కాగా ఈ నెల 24వ తేదీ నుంచి జిల్లా పాయింట్కు పంపిణీ మొదలవుతుంది. స్కూలు తెరిచే రోజే వీటిని విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల పట్ల పెరుగుతున్న ఆదరణ ఏటా అదనంగా చేరుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని 5% అదనపు బఫర్ తో ప్రభుత్వం 5 కోట్ల పాఠ్యపుస్తకాలను ముద్రించడం గమనార్హం. విద్యాకానుక ద్వారా అందించే ప్రతి ఒక్క వస్తువు నాణ్యతను స్వయంగా పరిశీలిస్తూ ఓ మేనమామల సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న విషయం తెలిసిందే. 3.5 నెలలుగా జేవీకే అమలు తీరును గమనిస్తూ ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పు చేర్పులు చేస్తున్నారు. స్థానిక మార్కెట్లో 650 విలువ చేసే నాణ్యమైన బ్యాగులను సరఫరా చేసేందుకు మంజిత్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ కోర్స్ ఇండియా లిమిటెడ్, అభిలాష కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, ఎక్స్పో ఫుట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు వినిష్మా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేసి ఆర్డర్లు ఇచ్చారు. స్క్వేర్ టైప్ లో పెద్ద బ్యాగులు రీడిజైన్ చేశారు. యూనిఫామ్ కి సంబంధించి బాలికల టాప్ బాలుర షర్ట్లను ప్లెయిన్ క్లాత్ నుంచి చెక్స్ రూపంలోకి మార్పు చేశారు. దుస్తులు కుట్టే సమయంలో సమస్యలు ఎదురుకాకుండా క్లాత్ పరిమాణాన్ని 20% పెంచారు. ఇక బూట్లు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు చేపట్టారు. సరఫరాదారులు పాత మెటీరియల్ వాడకుండా నియంత్రించారు. డైమండ్ ఫుట్ కేర్ ఉద్యోగ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మిగిలినవి టెండర్ల ద్వారా దక్కించుకున్నాయి. అటల్ ప్లాస్టిక్స్ హోమ్ స్పోర్ట్స్ సంస్థలను బెల్ట్ల తయారీకి టెండర్ల ద్వారా ఎంపిక చేశారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీను ఆక్స్ఫర్డ్ వర్సిటీ ప్రెస్కి గతంలో మాదిరిగా నామినేషన్ ప్రతిపాదకను అప్పగించారు. 1 నుంచి 9వ తరగతి వరకు బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు ప్రచురిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా 6, 7, 9 తరగతుల విద్యార్థుల కోసం ఎన్సీఆర్టీ సిలబస్ తో బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు ముద్రిస్తున్నారు. తమిళనాడు న్యూ ప్రింట్ పేపర్స్ లిమిటెడ్ కాగితాన్ని సరఫరా చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అదనపు విద్యార్థులకు 5 కోట్ల పాఠ్యపుస్తకాలను ముందుగానే బఫర్ కింద ముద్రించారు. అన్ని మీడియం పాఠశాలలకు బైలింగ్వల్ పుస్తకాలు అందించనున్నారు. తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో చదివే విద్యార్థులకు తెలుగు ఆంగ్లంలో ద్విభాషా పాఠ్యపుస్తకాలు అందిస్తారు. ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉర్దూ ఇంగ్లీష్లలో ద్విభాషా పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తారు. 9వ తరగతికి కొత్తగా ఎన్సీఆర్టీ సిలబస్ను పుస్తకాలను 2023-24లో పరిచయం చేస్తున్నారు. ఇక కేజీబీవీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి అంటూ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. అభివాదం చేస్తున్న మహిళా నాయకులు సౌభాగ్యలక్ష్మి, సుమలత, భారతి, సునీత, పుష్పలత, సంధ్య తదితరులు. కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, మినిమం టైం స్కేల్ అమలు చేయాలని పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. కేజీబీవీ రాష్ట్ర ప్రిన్సిపల్స్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ GO 40-05 ప్రకారం మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని చెప్పినా 23% వేతనాలు మాత్రమే పెంచడం దుర్మార్గమని అన్నారు. ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయమై కాలయాపన సరికాదని అన్నారు. ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగుల భద్రత కోసం స్పష్టమైన విధానాన్ని అమలు చేయాలని, సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులను అనుసరించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో ఎస్టీయూ అసోసియేట్ కార్యదర్శి మరియు తదితరులు పాల్గొన్నారు. అలాగే నూతన కమిటీని కూడా ఎన్నుకున్నారు. జీపీఎస్ అమలుకు వైకాపా మళ్ళీ వస్తుందని గ్యారంటీ ఉందా? సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ. మరి జీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ బదులు జీపీఎస్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. అలాగైతే 2034కి పింఛన్ వస్తుంది. అప్పటి వరకు వైకాపా అధికారంలో ఉంటుందా? అసలు ఆ పార్టీ మళ్ళీ గెలుస్తుందని గ్యారంటీ ఉందా అంటూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ప్రశ్నించడం మనం గమనించవచ్చు. ఏకో వేదన. 2017తో పోలిస్తే 4,900కు పెరిగిన ఏకోపాధ్యాయ పాఠశాలలు మధ్యప్రదేశ్ తర్వాత దేశంలో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం, 3, 4, 5 తరగతుల ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో ఒక్కో ఉపాధ్యాయుడే ఉండే బడుల సంఖ్య భారీగా పెరిగింది. పార్లమెంట్లో ఓ ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సమాధానమిస్తూ యుడైస్ ప్లస్ 2021-22 గణాంకాల ప్రకారం ఏకోపాధ్యాయ పాఠశాల సంఖ్య మన రాష్ట్రం దేశంలోనే 2వ ఉంది. అత్యధికంగా 16,630 బడులతో మధ్యప్రదేశ్ 3వ స్థానంలో ఉండగా ఏపీ 12,386 పాఠశాలతో 2వ
నిలిచింది. 2017లో 7483 ఏకోపాధ్యాయ బడులతో దేశంలో 5వ స్థానంలో ఉండగా ఇప్పుడు 2వ స్థానానికి చేరింది అంటూ ఇక్కడ సమాచారాన్ని ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. ఓపీఎస్ కోర్టు ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన. బాష్పవాయువు వాడిన హర్యానా పోలీసులు. హర్యానాలో పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వేలాది మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరి ఆదివారం ఆందోళనకు దిగారు. చండీగఢ్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వీరిని అడ్డుకుని వాటర్ క్యాన్లు టీయర్ గ్యాస్ తో చెదరగొట్టారు. పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ పోరాట కమిటీ ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించారు. హర్యానా ప్రభుత్వం మాత్రం ఈ పథకాన్ని అమలు చేస్తే ప్రభుత్వం దివాలా తీస్తుందని చెబుతోందని, అది అవాస్తవమని అన్నారు. ప్రమాణాలు పట్టని నర్సింగ్ విద్య. ప్రైవేట్ విద్యా సంస్థలపై కానరాని పర్యవేక్షణ. మరోవైపు కొత్త వాటి ప్రారంభానికి దరఖాస్తులు. ప్రైవేట్ సంస్థల వారిదే ఆధిపత్యం, కాగితాలపైనే నిబంధనలు అంటూ సమాచారం మనం చూడవచ్చు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సిరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సిరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.